హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నస్ లైఫ్ నేను మీ ఖాతరు నిసా ఎలా అందరు బాగున్నారా నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను ఏ కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది సో ఇప్పుడైతే టైం మార్నింగ్ సిక్స్ అయ్యిందండి మా ఇంటి దగ్గర అయితే మార్నింగ్ టైం ఫుల్గా బార్డ్స్ ఉంటాయండి వాటిని చూస్తూ ఉంటే వాటి సౌండ్స్ వింటూ ఉంటే చాలా బాగుంటుంది అందుకని అలా కాసేపు బాల్కనీలో నిలబెడతాను ఇంకా బ్రేక్ఫాస్ట్ పూరీ ప్రిపేర్ చేద్దామని పిండి కలిపి పెట్టాను అలాగే దానిలోకి ఆలు కర్రీ చేస్తున్నాను సో ఆలు కర్రీ అంటే మిర్చి వేసి అలా చేసేది కాదు ఎల్లో కలర్లో ఉంటుంది కదా అది దానికోసమని ఫస్ట్ ఆలూని ఆనియన్ పచ్చిమిర్చి అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను ఎప్పుడైనా పూరి కర్రీ చేసేటప్పుడు ఒక ఇంచు అల్లం కూడా సన్నగా తరుక్కొని వేస్తే ఆ టేస్ట్ చాలా బాగుంటుందండి ఇంకా ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి పోపు పోపు వేసేసాను పోపు వేసిన తర్వాత ఆలు ఆనియన్ పచ్చిమిర్చి అల్లం మొత్తం కలిపి వేసేసి ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి సో ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇంకా ఉడకనివ్వాలన్నమాట కొంచెం ఆలు సాఫ్ట్గా అయ్యే వరకు ఉడి ఉడికించుకోవాలి ఇలా ఆలు ఉడుకుతున్నప్పుడే కొంచెం కొత్తిమీర కూడా వేసాను సో ఆ కర్రీ రెడీ అయ్యేలోపు నేను పూరీలు రెడీ చేసుకున్నాను అనమాట ఒత్తుకున్నాను ఇంకా కర్రీ కూడా రెడీ అవుతుందని ఇలా చనగ పిండి కొంచెం వాటర్ వేసి ఇంకా కలుపుకొని పెట్టుకున్నాను ఎందుకంటే ఇంకా కర్రీలో వేయడానికి ఇది వేస్తే ఏంటంటే కొంచెం థిక్గా అవుతుంది కర్రీ ఇంకా పూరీలు ఆయిల్లో వేసి ఫ్రై ఉన్నాను చూసారా ఎంత బాగా పొంగాయో ఉప్మా రవ్వ పిండి కలిపేటప్పుడు వేస్తే పూరీలు బాగా పొంగుతాయి అంటారు కానీ ఒక చిన్న టిప్ ఏంటంటే గోధుమ పిండితో చేసేటప్పుడు మాత్రం పూరీలు ఒత్తుకునేటప్పుడు థిక్గా అంటే కొంచెం లావుగా ఒత్తుకుంటే బాగా పొంగుతాయి అదే మైదా పిండితో చేసేటప్పుడు పల్చగా ఒత్తుకుంటే బాగా పొంగుతాయండి ఇది ఒక సింపుల్ టిప్ అనమాట ఇంకా ఇక్కడ ఆలు కర్రీ కూడా రెడీ అవుతుందండి ఇంకా దీంట్లో మనం కలిపి పెట్టుకున్నాం కదా శనగపిండి వాటరు సో అది కూడా వేసేసుకున్నాను ఇది వేస్తే కొంచెం థిక్గా అవుతుంది దీని ప్లేస్లో మనం ఫ్లోర్ అయినా యూస్ చేయచ్చు లేకపోతే గోధుమ పిండి కూడా కలుపుకొని వేసుకోవచ్చు కాకపోతే శనగపిండి వేస్తే ఏంటంటే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇంకా బాక్స్ అయితే ప్రిపేర్ చేసేసాను సో ఇక్కడ స్కూల్కి ఏంటి లంచ్ బాక్స్ అనేది కానీ టిఫిన్ పెట్టిద్ది అని అనుకుంటారు సో ఏంటంటే మా మాహిన్కి టెన్ ఓ క్లాక్కి లంచ్ బ్రేక్ అనమాట సో ఇక్కడ అందరూ చపాతీ సమోసా పోహా ఇలాంటివే తెచ్చుకుంటారు అందుకని నేను కూడా టిఫిన్సే ఎక్కువగా పెట్టి పంపిస్తూ ఉంటాను మధ్యాహ్నం టూకి వచ్చిన తర్వాత లంచ్ పెట్టేస్తాను ఇంకా మాహిన్ని స్కూల్లో వదిలిపెట్టి వచ్చిన తర్వాత నాకు హాట్ వాటర్ తాగే అలవాటు ఉంది అందుకని ఇంకా హాట్ వాటర్ తాగేసాను ఇంక బ్రేక్ఫాస్ట్ కూడా చేసిన తర్వాత లంచ్ స్టార్ట్ చేశాను ప్రిపేర్ చేయడం సో నేను యాక్చువల్గా అయితే ఇంత త్వరగా స్టార్ట్ చేయను లెవెన్ లెవెన్ థర్టీ అలా చేస్తాను కానీ ఆ రోజు ఎందుకో తొందరగా చేసేసాను లంచ్లోకైతే క్యాబేజీ పప్పు అలాగే కాకరకాయ ఫ్రై చేస్తున్నాను సో క్యాబేజీ పప్పు అంటే ఇంకా మా ఇంట్లో అంతగా ఇష్టపడరు కానీ నాకైతే ఇష్టం అందుకని నేను చేస్తూ ఉంటాను మా బాబు చూసారా పిండి ఉంది కదా పిండి ఇస్తే ఆడుకుంటూ ఉన్నాడు మమ్మీ ముచ్చా ముచ్చా అని చెప్తూ వచ్చి చూపిస్తూ ఉన్నాడు వాళ్ళక్క ఉంటే ఇంకా ఎక్కువ చేస్తాడు ఇంకా వాళ్ళక్క స్కూల్కి వెళ్ళింది కదా వీడికి ఇంకా టైం అవ్వలేదనమాట స్కూల్ టైం లెవెన్ థర్టీకి సో అన్న అప్పటిలోకి ఆడుతూ ఉంటాడు నేను ఎప్పుడు పప్పు చేసినా కూడా అంతకుముందు కందిపప్పు వాడేదాన్ని కానీ ఈ మధ్య మసూర్ దాలే వాడుతున్నాను ఒక త్రీ ఫోర్ ఇయర్స్ నుంచి సో మసూర్ దాల్ చాలా మంచిది కదా అందుకనే అదే ఎక్కువ వాడుతూ ఉన్నాను సో కంది పప్పు అలాగే టమాటా పచ్చిమిర్చి క్యాబేజీ పసుపు కొంచెం కారం చింతపండు వేసేసి ఇంకా కుక్కర్లో పెట్టేశాను ఇంకా ఇక్కడ కాకరకాయలు అయితే ఇలా పీల్ చేసుకుంటాను మా అమ్మ వాళ్ళు అయితే ఇలా పీల్ తీసేవారు కాదనమాట అలాగే బాగా కడిగి డైరెక్ట్గా కట్ చేసేసి వండుకునేవాళ్ళు కానీ నా మ్యారేజ్ అయిన తర్వాత మా వాళ్ళు ఇలా పీల్ చేస్తున్నారు సో కొంచెం చేదుతనం అనేది తగ్గిద్దని నేను మా వారు కూరగాయలకి వెళ్తే మాత్రం ఈ కాకరకాయల దగ్గర కొంచెం చిన్న ఫైటింగ్ ఉండిద్దండి ఎందుకంటే నాకు ఇలా పొడుగ్గా ఉన్నవి కాకరకాయలు అంటే ఇష్టం ఇలా చిన్నగా కట్ చేసి వండుకుంటాను కానీ మా వారికి చాలా చిన్నగా ఉంటాయి కదా కాకరకాయలు సో అవి ఫుల్గా వండడం అంటే ఇష్టం ఇంకా ఆయన ఏమో అది తీసుకుంటాను అంటారు నేనేమో ఇది తీసుకుంటానంటాను సో అక్కడైతే మాకు డిస్కషన్ జరిగింది ఫైనల్గా ఒకసారి అవి ఒకసారి ఇవి తెచ్చుకొని వండుకుంటామన్నమాట ఇంక ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ఇంకా కాకరకాయలు బాగా వాష్ చేసి ప్యాన్లో వేసుకున్నాను కొంచెం పెరుగు వేశాను లేకపోతే చింతపండు అయినా వేసుకోవచ్చు నేనైతే పెరుగు వేశాను అలాగే కొంచెం సాల్ట్ వేసి కొంచెం వాటర్ వేసి ఉడకనివ్వాలి సో ఇలా కొంచెం ఉడికిన తర్వాత ఆయిల్ వేసి ఇంకా ఫ్రై చేసుకోవాలి మా ఇంట్లో కాకరకాయలు అంటే చాలా ఇష్టం అండి అందరికీ మా మాహిని అయితే అన్నంలో కాకరకాయలు ఫ్రై ఒక్కటే వేసుకొని కలుపుకొని తినేది అలా వంట ప్రిపేర్ అవుతూ ఉంటే ఇంకా మా బాబు రిహానికి కూడా బాక్స్ పెట్టేశాను సేమ్ మాహిన్కి పెట్టినట్టే పూరి కర్రీ అలాగే చిప్స్ పెట్టాను సో ఇంకా పప్పు కూడా ఉడికిందని ఇంకా పప్పు బాగా మెదుపుకొని కొంచెం సాల్ట్ వేసి ఇంకా పప్పు వేసుకోవాలి అంతే ఇంకా ఇక్కడ కాకరకాయలు కూడా ఫ్రై అవుతూ ఉన్నాయండి ఇంకొంచెం ఫ్రై చేసుకొని తర్వాత కారం వేసి కలుపుకోవాలి అంతే సో ఇంకా మా నెక్స్ట్ రిహాన్ని కూడా రెడీ చేసేసాను స్కూల్ టైం అయింది అందుకని ఇంకా మా వారు మీ ఇంట్లోనే మా మాహిన్ అయితే చాలా రోజుల నుండి చికెన్ మంచూరియా చేయమమ్మే అని అడుగుతూ ఉందండి సో ఆ రోజు చేద్దామని చేశాను టేస్ట్ అయితే సూపర్గా వచ్చిందండి నేను ఇదే ఫస్ట్ టైం చేయడం చికెన్ మంచూరియా చాలా బాగా కుదిరింది సో మేము హైదరాబాద్లో ఉన్నప్పుడైతే ఎప్పుడంటే అప్పుడు తెచ్చుకొని తినేవాళ్ళం కానీ ఇక్కడ ఆ టేస్ట్ దొరకడమే లేదు అందుకని నేను ఇంట్లోనే ట్రై చేశాను చాలా బాగా వచ్చింది మాహిన్ కూడా బాగా ఎంజాయ్ చేస్తూ తినింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి అప్పుడు నేను కొత్త వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ బై బాయ్